హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు టెక్ విత్ సందీప్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక అన్బాక్సింగ్ చెబుతున్నాను. ఇది ఒక గ్యాడ్జెట్ అనమాట. ఈ అన్బాక్సింగ్ ఏంటంటే టార్చ్ లైట్. సో మీలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, టార్చ్ లైట్ ఏంటి, అన్బాక్సింగ్ ఏంటి అని చెప్పి. ఇది నార్మల్ టార్చ్ లైట్ అయితే కాదు, ఇది చాలా పవర్ఫుల్ టార్చ్ లైట్ అనమాట. జనరల్గా ఈ రోజుల్లో టార్చ్ లైట్ వచ్చేటప్పటికి చాలామందికి యూజ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే హాస్టల్స్లో కానీ లేకపోతే ఏదైనా గ్రౌండ్స్లో ఏదైనా మనం ఆడుకుంటున్నప్పుడు కానీ, ఏంటంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్కి ఏదైనా టార్చ్ లైట్స్ ఉన్నా కానీ అవన్నీ చాలా సాఫ్ట్ ఫ్లాష్ లైట్స్ వస్తున్నాయి కాబట్టి అవి ఎంత ఫోకసింగ్ అయితే రావట్లేదు అనమాట. బట్ కానీ ఈ టార్చ్ లైట్ వచ్చినప్పటికి చాలా పవర్ఫుల్ టార్చ్ లైట్. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎంత పవర్ఫుల్, ఇవన్నీ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇందులో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి, దీనిలో క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎంత ప్రైస్కి ఆర్డర్ చేశాను, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను అనే విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు టార్చ్ లైట్ అనేది ఈ బాక్స్లో అయితే ఉంటుందన్నమాట. దీని మీద మనకు ఒక బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ బాక్స్ ప్యాకింగ్ తీసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దీని మీద మనకి పవర్ స్టైల్ అనేది ఇచ్చారనమాట. అండ్ అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి హైలైట్ పాయింట్స్ అయితే పెట్టారు, పవర్ లైట్, ఎనర్జీ సేవింగ్, వాటర్ ప్రూఫ్, ఎక్స్ప్లోషన్ ప్రూఫ్ అని చెప్పి అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే 800 meters డెప్త్ అయితే ఈ లైట్ అయితే వెళ్తుంది. అండ్ అలానే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఎనర్జీ సేవింగ్, ఇది వచ్చేప్పటికి లైట్ అనేది మనకి పవర్ఫుల్ అని చెప్పి అయితే చెప్తున్నారు. మేడ్ ఇన్ చైనా అని అయితే కింద మెన్షన్ చేశారనమాట. ఈ బాక్స్ చూసుకున్నట్టయితే మనకి మిలిటరీ స్టాండర్డ్ బాక్స్ అన్నట్టుగా మనకి అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి చూసుకోవచ్చు, కొంచెం మిలిటరీ స్టాండర్డ్ బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. మనం సైడ్ మనకి 4 locks అయితే ఉంటాయన్నమాట. దీంతోపాటు మనకి సైడ్ ఒక తాడు అయితే ఇచ్చారనమాట చేతిలో పట్టుకోవడానికి. సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లోపల మనకి ఏ విధంగా కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మనకి ఫోమ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఎటువంటి డ్యామేజెస్ అనేవి ట్రాన్స్పోర్ట్లో జరగకుండా ఉండటానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టార్చ్ లైట్ అయితే ఉంది, దీంతోపాటు మనకి ఒక హోల్డర్ ఇచ్చారనమాట. ఇది దేనికి యూజ్ అవుతుంది కూడా నేను మీకు చెప్తాను. దీంతోపాటు మనకి బ్యాటరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే ఇది ఒక మోడ్, ఇది ఈ మోడ్ కూడా మనకి దేనికి యూజ్ అవుతుంది కూడా నేను మీకు చెప్తాను. దీంతోపాటు మనకి ఛార్జర్ అనమాట, మన బ్యాటరీస్ని దీంతో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీనిలో మనకి బాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే టార్చ్ లైట్ మనకి ఈ విధంగా ఉంటుంది. కవర్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట. టార్చ్ లైట్ వచ్చేటప్పటికి మనకి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. చాలా స్టాండర్డ్గా ఉంది టార్చ్ లైట్ అయితే, పట్టుకుంటే మనకి మంచి ఫినిషింగ్తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లోపల మనకి ఎల్ఈడి అయితే ఇచ్చారనమాట. ఈ ఎల్ఈడి బల్బుతోనే మనకి ఫ్లాష్ లైట్ అయితే చాలా పవర్ఫుల్గా అయితే వస్తుంది. ఈ ఎల్ఈడిని మనం 3 steps అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కొంచెం స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇది మనకి 2000x జూమ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ అలానే మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ జూమ్ చూసుకున్నట్టయితే 250x జూమ్తో అయితే వస్తుంది. సో ఇలా మనకి ఇలా లాగేమనుకోండి, ఈ విధంగా మనకి జూమ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ముందుకనే కొద్దీ మనకి జూమ్ అయితే పెరుగుతుంది, లైట్ అయితే తగ్గిపోతుంది అనమాట. అంటే బాగా ఫోకస్ అయితే పెరుగుతుంది అనమాట ఎంత దూరంలో ఉన్నా కానీ. అలానే మనం వెనక్కి తగ్గించుకుంటూ వస్తే కనుక మన జూమ్ అనేది తగ్గిపోతుంది, ఎక్కువగా ఒక చోటే ఫోకస్ అనేది పెరుగుతుంది అనమాట లైట్. సో ఈ విధంగా మనకి జూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇంకా టార్చ్ లైట్ మీద మోడల్ నెంబర్ చూసుకున్నట్టయితే మనకి XML T6 అని అయితే ఉందనమాట. ఇటు పక్క కూడా చూసుకోవచ్చు మనకి T650 అని చెప్పి అయితే ఉందనమాట. దీని మీద మనకి గ్రిప్ కూడా చూసుకోవచ్చు, దీని మీద మనకి ఆ పట్టుకున్నప్పుడు గ్రిప్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎక్కడ మనకి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేకుండా మనకి గ్రిప్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టార్చ్ లైట్ని మనం 4 phases ఆన్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనిలో మనకి 4 options అయితే ఉంటాయి, నా దృష్టిలో 5 ఉంటాయి అనమాట. ఆ 5 ఎందుకు చెప్పానో నేను మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 4 options అయితే కంపెనీ చెప్పిన దాని ప్రకారం ఇట్లా క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా మనకి 4 options అనేవి ఈ బటన్తోనే మనం కంట్రోల్ అయితే చేసేయచ్చు. ఈ టార్చ్ లైట్ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ప్రూఫ్తో వస్తుంది. సో వాటర్ ప్రూఫ్ కదా అని చెప్పి మీరు డైరెక్ట్గా వాటర్ అయితే ముంచేయకండి. ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ ఎప్పుడైనా పడితే కనుక మీకు ఇది వాటర్ ప్రూఫ్తో వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదనమాట. ఇంకా దీని డిజైన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే దీని డిజైన్ చూసుకున్నట్టయితే మనకి చాలా యూనిక్గా ఉందనమాట, చూడటానికి కూడా చాలా ప్రీమియం క్వాలిటీగా అయితే మీకు కనిపిస్తుంది ఈ డిజైన్ చూసుకున్నట్టయితే. దీంతోపాటు మనకి ఒక బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేశారు కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బ్యాటరీ వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ బ్యాటరీ అనమాట. ఇది మనకి 6800mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. సో ఇది చాలా పెద్ద బ్యాటరీ, అంటే 3.7 volt లిథియం ఐయాన్ బ్యాటరీ అనమాట.
సో ఈ బ్యాటరీని మనం ఒక్కసారి ఛార్జ్ చేసినట్టయితే మనం ఈజీగా ఒక 5 అవర్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ కూడా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. మీకు చేతులు పట్టుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, ఇంకా ఫ్రంట్ బ్యాక్ మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట బ్యాటరీ చూసుకున్నట్టయితే. ఇంకా బ్యాటరీలో మనకి ప్లస్ మైనస్ అందరికీ తెలిసిన విషయమే, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇంకా దీని ఛార్జింగ్ టైం చూసుకున్నట్టయితే మనం ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ ఛార్జింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక 4 అవర్స్ ఛార్జ్ చేసిన తర్వాత ఈ బ్యాటరీని మనం ఆల్మోస్ట్ 5 అవర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ 5 అవర్స్ మనకి లైట్ అయితే ఏం డిశ్చార్జ్ అయితే అవ్వదన్నమాట, చాలా పవర్ఫుల్గానే యూజ్ అవుతుంది. అక్కడ నుంచి మీకు లైట్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట ఛార్జింగ్ అయిపోయే కొద్దీ. ఇంకా బ్యాటరీ నేమ్ చూసుకున్నట్టయితే యుటైర్ ఫ్లిరాన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంపెనీ నేమ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీనికి తోడు మనకి కొన్ని మాడ్యూల్స్ అయితే ఇచ్చారని చెప్పాను కదా. సో ఈ మాడ్యూల్ ఎట్లా యూస్ చేస్తారో నేను మీకు బ్యాటరీ వేసేటప్పుడైతే చూపిస్తాను. ఇంకా ఈ మాడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ అనేది కంపెనీ వాళ్ళు అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు కదా, అందులో కనుక ఛార్జింగ్ అయిపోయినట్టయితే ఈ మాడ్యూల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం AAA బ్యాటరీస్ అయితే యూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి AAA అని అయితే ఇక్కడ ఇచ్చారు, 1.5 వోల్ట్స్ అయితే వస్తాయన్నమాట బ్యాటరీస్. సో AAA బ్యాటరీస్ అనేవి 3 వేసుకొని ఈ మాడ్యూల్ ద్వారా మనం మళ్ళీ టార్చ్ లైట్ అనేది కంటిన్యూగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ మాడ్యూల్ అనేది మనకి ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఇది మనకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, దీన్ని మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంచుకోండి. ఇది మీరు కనుక పోయినట్టయితే మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఇంకా దీని గురించి చెప్పాను కదా ఆల్రెడీ, ఇది మనకి ఛార్జర్ అనమాట. ఈ ఛార్జర్ వచ్చేటప్పటికి మీరు ఎటువంటి బ్యాటరీస్ అయినా కానీ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటు పక్క చూసినట్టయితే మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే మనకి పెన్సిల్ బ్యాటరీస్ అని ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయన్నమాట. సో ఆ బ్యాటరీస్ కూడా మనం దీంతో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి వీళ్ళైతే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట, బ్యాటరీని ఏ పొజిషన్లో పెట్టి ఛార్జింగ్ చేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ ప్లస్ ఇటు పక్కకి మైనస్ ఇటు పక్కకి, సో ఈ విధంగా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. ఇది మీకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట, ఈ విధంగా చాలా దూరం పాటు అయితే ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే పైన మనకి ఒక బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఈ బల్బ్ ద్వారా మనం ఛార్జింగ్ ఎంతవరకు వచ్చింది అంటే దీనిలో మనకి 2 లైట్స్ అయితే వస్తాయన్నమాట, రెడ్ లైట్ ఒకటి గ్రీన్ లైట్ ఒకటి, ఈ 2 లైట్స్ వస్తాయి. రెడ్ లైట్ ఉన్నట్టయితే మనకి ఛార్జింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు అనమాట, వెంటనే గ్రీన్ లైట్కి వచ్చింది అనుకోండి ఛార్జింగ్ అనేది ఫుల్ అయినట్టు లెక్క. సో మీకు ఎగ్జాంపుల్గా అయితే నేను ఒకటి చూపిస్తాను. మనకి కంపెనీ అనేది ఈ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేసింది కదా, సో దీనిలో మనకి ఛార్జింగ్ ఉందా లేదా అని మనం తెలుసుకోవాలనుకుంటే మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్యాటరీ ప్లస్ మైనస్ ద్వారా పెట్టాలి కదా. సో ఇక్కడ చూడొచ్చు మైనస్ ఇటు పక్క ఉంది కాబట్టి నేను దీన్ని పెట్టయితే మీకు చూపిస్తాను మీకు ఛార్జింగ్ ఉందా లేదా తెలిసిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను పెట్టిన వెంటనే ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బ్యాటరీలో మనకి ఛార్జింగ్ ఉంది అని చెప్పి. ఒకవేళ మీకు ఇట్లా గ్రీన్ లైట్ కనుక రాకుండా అసలు లైట్ అనేది ఎలగట్లేదు అనుకోండి, అప్పుడు మీకు ఛార్జింగ్ అనేది లేనట్టు అనమాట. అప్పుడు మీరు బ్యాక్ సైడ్ మీకు ఈ విధంగా పిన్స్ అనేవి ఉంటాయన్నమాట, ఈ పిన్ ద్వారా మనం ప్లగ్లో ఛార్జింగ్ అనేది పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 అవర్స్ పాటు మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే ఆల్మోస్ట్ మీకు ఫుల్ అనేది అయిపోతుంది. మీరు మళ్ళీ కంటిన్యూగా యూస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీనిలో మనం బ్యాటరీ అయితే వేసి చూద్దాం. సో బ్యాక్ సైడ్ మనకి ఇట్లా ఈ విధంగా క్యాప్ ఉంటుంది అనమాట, ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ మాడ్యూల్ గురించి చెప్పాలి కదా. సో ఈ మాడ్యూల్ దేనికి యూస్ చేస్తారంటే ఈ మాడ్యూల్ని ఇట్లా లోపల పెట్టేసేసి కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్యాటరీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఈ బ్యాటరీ అనేది లోపల ఎటువంటి షేకింగ్ అనేది జరగకుండా ఉండటానికి ఈ మాడ్యూల్ అనేది లోపల యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ఇట్లా లోపల పెట్టేసుకొని మనం ఇట్లా క్యాప్ అనేది పెట్టేసుకోవటమే. సో ఇక్కడ చూడొచ్చు నేను క్యాప్ పెట్టిన వెంటనే మీకు వెనక బటన్ అనేది ఉంటుంది. సో ఈ బటన్ని మనం ఆన్ చేసినట్టయితే లైట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను బటన్ ఆన్ చేసిన వెంటనే లైట్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ నేను రికార్డ్ చేస్తున్న టైం చూసుకున్నట్టయితే మనకి 1:50 అంటే 2 PM అవుతుంది, అంటే ఎంత ఎండగా ఉంటుందో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత ఎండలో కూడా మనకి ఈ లైట్ ఎలా వర్క్ అవుతుందో మీరైతే ఇప్పుడు చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, ఇక్కడ చూసినట్టయితే మీకు లైట్ అబ్జర్వ్ చేయొచ్చు, లైట్ అనేది మీకు ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. సో నేను మధ్యాహ్నం పూట రికార్డ్ చేస్తున్నా కాబట్టి మీకు జనరల్గా లైట్ అయితే ఇంత రావు, కానీ ఇది పవర్ఫుల్ లైట్ కాబట్టి మీరు ఈ విధంగా లైట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. జూమ్ ఆప్షన్ కూడా ఉందని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను జూమ్ అయితే చేస్తున్నాను చూడండి, ఇట్లా మీరు జూమ్ చేసినట్టయితే మనకి పర్టికులర్గా ఒక చోట అయితే ఫోకస్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఫోకస్ అయినప్పుడు మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మీద కానీ లేకపోతే ఏదైనా పని మీద మనం ఒక చోట ఫోకస్ చేసినట్టయితే ఈ విధంగా మనకి క్లారిటీగా అనేది కనిపిస్తుంది అనమాట. సో దీనిలో మనకి ఇంకా 4 మోడ్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా. సో నా దృష్టిలో 5 ఉన్నాయి, అది నేను మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. సో 4 మోడ్స్ ఏంటంటే దీని మీద మనకి వెనక ఈ బటన్తోనే మనం
ఆప్షన్స్ అనేవి క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనం పూర్తిగా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం అట్లా క్లిక్ చేసినట్టయితే మనకి మోడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్లా చూసినట్టయితే మనకి లైట్ అనేది తగ్గింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లైట్ అనేది ఇందాక మీద తగ్గింది. ఇంకొక మోడ్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇంకొక మోడ్ కూడా మీరు ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఇంకా లైట్ అనేది తగ్గుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా లైట్ అనేది తగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ మోడ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మోడ్ వచ్చేటప్పటికి మనకి ఎమర్జెన్సీ మోడ్ అనమాట. ఈ మోడ్ ద్వారా మనము ఏ పొజిషన్లో ఏదైనా మనకి ఎమర్జెన్సీ పొజిషన్ ఉన్నట్టయితే ఈ మోడ్ ద్వారా మనం ఎదుటి వాళ్ళకైతే తెలపచ్చు అనమాట, నేను ఇట్లా ఎమర్జెన్సీ పొజిషన్లో ఉన్నానని చెప్పి. అలానే ఇంకొక ఎమర్జెన్సీ మోడ్ కూడా ఉందన్నమాట, అది మీకు కొంచెం స్లోగా అయితే బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే కొంచెం స్లోగా బ్లింక్ అవుతూ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఎమర్జెన్సీ మోడ్స్ అయితే 2 ఉన్నాయి. ఇంకా ఫైనల్గా మళ్ళీ నార్మల్ క్లిక్ చేసినట్టయితే మన నార్మల్ ఏదైతే కాన్స్టెంట్ మోడ్ ఉందో ఆ మోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి 4 మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. నా దృష్టిలో ఇంకొక మోడ్ ఏంటంటే మనకి జూమ్ మోడ్ అనమాట. ఈ జూమ్లో మనకి చాలా రకాల జూమ్స్ అయితే చేసుకోవచ్చు, పూర్తిగా జూమ్ చేయొచ్చు, అలానే మనకి గ్రాడ్యువల్గా మనం జూమ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నా దృష్టిలో 5 మోడ్స్ అయితే ఈ టార్చ్ లైట్లో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టార్చ్ లైట్ వచ్చేటప్పటికి చిన్నపిల్లల కోసం అసలు కాదు. ఈ టార్చ్ లైట్ మీరు చాలా జాగ్రత్తగా పెట్టండి, చిన్నపిల్లల దగ్గర అయితే అసలు పెట్టద్దు. ఎందుకంటే ఈ టార్చ్ లైట్ అనేది పవర్ఫుల్ కావడం వల్ల మనకి బై మిస్టేక్ కళ్ళలో పడింది అనుకోండి కొంచెం గ్లేజింగ్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ టార్చ్ లైట్ అనేది మీరు చిన్నపిల్లలకి చాలా దూరంగా అయితే ఉంచండి. ఈ టార్చ్ లైట్ ఎంత ఫోకస్ ఉంటుందో మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు టార్చ్ లైట్ అనేది మీకు ఈ విధంగా ఫోకస్ అనేది ఉంటుంది అనమాట, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు బయటకు అయితే వచ్చాను, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కొన్ని చెట్లు అయితే కనిపిస్తున్నాయి, ఈ పైన కూడా మీకు కొన్ని చెట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను ఈ టార్చ్ లైట్తో నేను అక్కడికైతే వేస్తాను అనమాట, చెట్టు మీదకైతే వేస్తాను. సో ఇప్పుడు ఒకసారి ఆన్ అయితే చేస్తున్నాను. ఆన్ చేసి ఇక్కడ చూడొచ్చు, జస్ట్ చూసారా ఎదురుగ్గా మనకి ఇంత పెద్ద లైట్ ఉన్నా కానీ మీకు నేను వేసిన టార్చ్ లైట్ వచ్చేటప్పటికి ఆ చెట్టు మీద ఎంత ఫోకస్గా అయితే మీకు అనిపిస్తుందో. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి ఈ టార్చ్ లైట్ అనేది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్ మీద వేసినా కానీ మనకి చాలా పవర్ఫుల్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ టార్చ్ లైట్ అనేది మీకు కొంచెం దూరంలో ఉన్నా కానీ మనకి వర్కింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో దూరంగా మనకు ఒక టవర్ కూడా ఉంది. సో ఈ టవర్ మీద కూడా నేను వేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. సో ఈ టవర్ మీద కూడా మీకైతే టార్చ్ లైట్ అనేది కొంచెం రేస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి ఈ టార్చ్ లైట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఈ టార్చ్ లైట్ అయితే యూజ్ అవుతుంది. ఈ టార్చ్ లైట్ యొక్క ఎంఆర్పి చూసుకున్నట్టయితే మనకి 1599 రూపాయలు, అంటే 1600 రూపాయలు అయితే ఉందనమాట. కానీ నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంది మాత్రం 430 రూపాయలకి మాత్రమే పర్చేజ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనకి 430 రూపాయలకి మంచి ప్రొడక్ట్ అనమాట ఈ టార్చ్ లైట్. మీరు కూడా ఈ టార్చ్ లైట్ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మీలో ఎంతమంది ఇటువంటి టార్చ్ లైట్స్ని యూజ్ చేస్తున్నారో అండ్ అలానే ఇప్పటికి కూడా టార్చ్ లైట్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలానే ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.